ఎక్కడికి వెళ్తున్నావురా? ఎనీ బర్త్డే. బేదర్. బేదర్ అదేమిటి? మోట. మోట మోట అని తెలుసురా బాయ్, మోటలో ఉందేమిటి? ఇసుక. ఇసుక? ఎస్, శాండ్. ఇసుక. ఇసుక ఇసుక తీసుకెళ్ళి బేదర్లో ఏం చేస్తావురా? జలుత. జల్లటమా? జల్లిత నీకేం వస్తుందిరా? సరదా, జస్ట్ ఫర్ ఫన్. నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఇది బోర్డర్ చెక్ పోస్ట్, స్ట్రిక్ట్ గా చెక్ చేయాలి. ఓపెన్ ద బ్యాగ్. ఓపెన్ ద బ్యాగ్. ఓకే, నో ప్రాబ్లం. తీరాతే, నీలాంటి వాళ్ల కోసం నన్నప్పుడప్పుడు స్పెషల్ చెకప్ కోసం పంపిస్తుంటారు. ఇక్కడి నుంచి బీదర్కి ఇసుక పట్టుకెళ్ళడం ఏమిట్రా? బీదర్ ఇసుక లేదా? చేయగలుకోండి. ఆంధ్ర పోలీస్ చాలా స్ట్రిక్ట్. బీదర్ ఇసుక చల్లడం. అదే డాక్టర్ నా ప్రాబ్లం. వెనక నుంచి ఎవడైనా నీ దయవలు ఎలా ఉన్నారా? చెక్ పోస్ట్ జాబ్ కూడా మానేశాను. నేను చల్లటం మానేశానండి. సరే, ఆ బీదరేమిటి, ఇసుకేమిటి, ఆ చల్లటం ఏమిటి? ఎంత ప్రయత్నించినా నాకు అర్థం కాలేదురా. ఏదో ఎత్తుకెళ్లేవాడివి, సంథింగ్ ఇస్ దేర్. అదేమిటి చెప్పరా? ఎవరికి చెప్పను, ఏమీ అనను. మోటార్ సైకిల్స్. మోటార్? ఎంతసేపు మోటార్ ఏంటి, మోటార్ ఏముంది, మోటార్ దింపు మొత్తం బయటికి. అందరికని లైసెన్స్ అడిగా, సీబుక్ అడిగా, ఒకసారి కెరటిక్ హోండా మీద వచ్చా, ఒకసారి హీరో హోండా మీద వచ్చా, ఒకసారి సుజుకి మీద వచ్చా. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మన రాష్ట్రం పోతుంది. రికమెండేషన్ చేయవా? నమస్తే ఎస్పీ గారు. పాకి పాకి పరదేశీ. ఎంత పని జరిగిందిరా? నడుం చూసినందుకు ఆ అమ్మాయి అంత పెద్ద ప్రాబ్లం పెట్టిందా? ఛా, కలకటా నుంచి నేను కరెక్ట్ టైంలో దిగాను రా. ఇప్పుడు చూడు, నేను ఒక చిన్న ఐడియా ఇస్తాను నీకు. ఏంటి? మొత్తం మర్చిపోతావు. ఏంటి ఇదేంటి దశ? వాటర్ ప్యాకెట్ అనుకుంటున్నావా? కాదు, సారా ప్యాకెట్. హైదరాబాద్ లో దీన్ని గుడుంబా. ఇది కానీ ఒక్కటి వేసామనుకో, ఇక బాగుంటుందిరా. నాకు అలవాటు లేదని తెలుసు కదరా. అంటే మాకు మాత్రం అలవాటు ఉందా? కింద పడి గిల గిల కొడుకుంటా. ఎవరా నువ్వు? తీసుకో. కొరుకు కొరుకు. ఇందులో పోయి, ఇందులో పోయి. బాగానే కొరికేవరా? అది పట్టు. అంతే, అయిపోయింది అయిపోయింది. ఎలా ఉంది? అలాగే ఉండదు. ఇప్పుడు నేను చూడు, మంచి పాట వేసుకో. తెలుగు శ్రీకాకుళం, మీ నానూరు. అలా శ్రీకాకుళం పాట బై బై బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగ్ రమణమ్మ, బై బై బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగ్ రమణమ్మ. నువ్వు వచ్చే వారం 10 రోజులకి నిల్వుట అద్దాలి మేడలో రమణమ్మ. అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా, అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా. పోయి పూరు గుడిసె పాలు చేసినావో మందల్లో హరి మాయలో మామారా గొప్ప చిన్నవాడ, మామారా గొప్ప చిన్నవాడ. అటు బస్సు ఇటు బస్సు మధ్యన బస్సులో
ప్యాకెట్లు కూడా అయిపోయినాయి. ఓ పని చేస్తాను, నేను వెళ్ళి ప్యాకెట్లు తెస్తాను, ఈ లోగ నువ్వు దమ్ కొడుతున్నా. రే సిగరెట్లు మర్చిపోక రాయ్. రే అబద్ధం, రే కొండ ఇదిరా మన జువ్వలపాలెం విలేజ్ మ్యాప్. ఇదేంటి పందికొక్కులు తినేసిన పాత కట్టరాలా ఉంది మ్యాప్ అంటే అలాగే ఉంటది, నువ్వు చెప్పరా. మన జువ్వలపాలెం గ్రామంలో మెట్ట మాగాణి 6,000 చదరపు హెక్టార్లు, ఆయకట్టు 4,000, తీసుకట్టు 1,500, ఆవులు 600, గేదెలు 806, ఇళ్ళు 1,200, మనం ఇచ్చిన కేబుల్ కనెక్షన్స్ 1,600. దీనికి ఇల్లు 1,200 అయితే 1,600 కనెక్షన్ ఎవరికి ఇచ్చాము? కోళ్ల ఫారాలకే దోళ్ల పాకలకు కూడా ఇచ్చాం కదా. ఇంకా నయం శ్మశానానికి ఇవ్వలేదు. అయితే తప్పేంటే, శవాలకు మాత్రం సీరియల్ చూడాలన్నదా? అవి కూడా ఒకప్పుడు మళ్ళీ మనుషులే కదా. అసలు శవాలు అయిందే సీరియల్ చూసి. మరి వీటన్నిటికీ బిల్ ఎవడు కడతాడు? నువ్వురా, మనం కనెక్షన్లు పెంచుకోవడానికి డే అండ్ నైట్ కష్టపడ్డాం. ఒక్కో ఇంటికి 2 డేస్ కనెక్షన్లు ఇచ్చాం. ఉమ్మడి కుటుంబంలో అన్నదమ్ములు విడదీసి అనకో కనెక్షన్, తమ్ముడికో కనెక్షన్ ఇచ్చాం. మొత్తం మీద నీ కాంచనమాల కేబుల్ టీవీలో మమ్మల్ని స్టాఫ్ అయితే చేసావు, కానీ మా జీతాలు ఎంతో ఇంతవరకు చెప్పలేదు. మీకు జీతాలు ఏంటరా? ఫ్రెండ్షిప్ ను అవమానిస్తానా? అంటే ఫ్రీ సర్వీసా? మీతో ఫ్రీగా ఎందుకు చేయించుకుంటాను రా, వాటా ఇస్తాలే. ఏం నష్టాల్లోనా? మింగేసా అమ్మయ్యా, ఎద్దవన్నోరు నష్టాలంట నష్టాలు. కనెక్షన్ కి 100 చొప్పున, నెలకి 160,000, సంవత్సరానికి ఎంత, 5 సంవత్సరాలకు ఎంత, 10 సంవత్సరాలకు ఎంత? అన్నీ తెలిస్తే నీ దగ్గర ఉద్యోగం చేస్తాం, అదేదో నువ్వే లెక్కేసి చెప్పి. చెప్పేదేముందిరా, లక్షల్లో ఉన్న టర్న్ ఓవర్ కొన్నేళ్లలో కోట్లలోకి వెళ్తుంది. కోట్లు మనం ఏం చేసుకుంటాం? ఏం చేసుకుంటావా? 2 సంవత్సరాల్లో ఈ టీవీని కొంటాం, ఆ నెక్స్ట్ ఇయర్ మా టీవీని కొంటాం, ఆ నెక్స్ట్ ఇయర్ జెమిని టీవీని కొంటాం. టోటల్ గా 10 సంవత్సరాల్లో మొత్తం టీవీలన్నీ మన దగ్గరే ఉంటాయి. అజ్జి బాబోయ్, ఆ తర్వాత కొంటానే టీవీలే ఉండవామో. అప్పుడు మనం ఇక్కడ ఎందుకు ఉంటాం రా? అంతరిక్షంలోకి ఈ సెటప్ మొత్తం చంద్రమండలంలో పెడతాంగా. అంత హైట్లో బిజినెస్ అంటే నా కళ్ళు తిరిగిపోతారా? నేను ఇక్కడ ఆఫీస్ లో మన శుభ్రులు చూసుకుంటా ఉంటాను. ఓహల్లో తెలియని సాలు గాని, ముందెళ్ళి ఇంకెవరి కనెక్షన్ ఇవ్వాలో చూడండి. అందరికీ ఎందుకు వక్కలేదు? చాలా ముఖ్యమైన కనెక్షన్ మర్చిపోయాం. వీళ్ళు మావయ్య ఇంటికి వక్కలేదండి. నిజమేరా, ఈ కంగారులో పడి అసలు బ్లడ్ కనెక్షన్ ఇవ్వడం మర్చిపోయాం. నేనేం మర్చిపోలేదురా, మా మావ ఇంటికి ఆఖరులో స్పెషల్ గా కనెక్షన్ ఇవ్వాలని ఆగాను. వదిలి పట్టుకుని బయలుదేరడే, కనెక్షన్ ఇచ్చేద్దాం. ఓరి బాబోయ్, ఎన్నిసార్లు లెక్కేసినా లెక్క తేడం లేదు, ఎటు చూసినా డబ్బే, ఎన్నిసార్లు కొన్ని 100,000. ఇంతకీ 100,000 ఎక్కడ దద్దాం? బ్యాంకు లేసేద్దాం. వద్దొద్దురాయ్, బావి లేసిన డబ్బైనా బయటకు వస్తుంది, కానీ బ్యాంకు లేసిన డబ్బు బయటకు వస్తుందని గ్యారంటీ గ్యారంటీ లేదురా. వీడికి అన్ని అనుమానాలే, ఎప్పుడైనా బ్యాంకు లో డబ్బేసిన మొహం అయితే నీకు ఎగస్టాలు బాగా ఎక్కువైపోయినాయి. అద్దెకి తెచ్చుకున్న కొట్లు వేసుకుని క్యాట్ వాకింగ్ చేయగానే పెద్ద యాంకర్ అయిపోయినా అనుకోకే. ఒకప్పుడు గోదావరి గట్టు నువ్వు చేసిన వ్యాపారం ఏంటో గుర్తు చేసుకో. మొత్తం గుర్తొచ్చేసిందా? ఆ పెద్ద పరుగులు వస్తున్నా, ఇంకా పోలేదు. పెద్ద వీడియోగ్రాఫర్ నేను, నన్ను కామెంట్ చేస్తావా? నువ్వు వీడియో తీస్తే మెడకాయలు మీద తలకాయలే ఉండవు. నువ్వు వీడియోగ్రాఫర్వే? కిరాణా కొట్టుడు కిరాణా కొట్టుడు దెబ్బలాడుకుంటే చింతపండు ధర బయటపడిందని ఇంత గొప్ప స్టాఫ్ ను పెట్టుకున్నానని తెలిస్తే ఈ ఊళ్ళో ఎవడ కనెక్షన్ ఆడు పీకేసుకుంటాడు. సుదర్శనం, ఎవరు టెర్రరిస్టులు వచ్చారా? టెర్రరిస్టులు కాదు, ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్. నమస్కారం సార్, రండి కూర్చోండి. మీరు ఇంత ఫాస్ట్ గా రైడింగ్ కి వస్తారని అనుకోలేదు. ఏం తీసుకుంటారు? ఏమైనా కావాలంటే మొహమాట పడకుండా అడగండి. ఇలా ఓపెన్ ఆఫర్ ఇచ్చామంటే నిన్ను అడిగేస్తారు. మాకేమీ అక్కర్లేదు, రవణమ్మకి ఇవ్వాల్సిన వడ్డీ ఇచ్చే చాలు. ఆవిడ ఈ మధ్య వడ్డీ వసూలు కోసం ఇన్కమ్ ట్యాక్స్ కూడా మెయింటైన్ చేస్తుందా? మేము ఇన్కమ్ ట్యాక్స్ అవ్వడం కాదు, రవణమ్మ ప్రైవేట్ సెక్యూరిటీ కలెక్షన్ వసూలు కోసం మమ్మల్ని సిటీ నుంచి స్పెషల్ గా తీసుకొచ్చింది. ఓహో, రమణమ్మ ఈ మధ్య రౌడీలు కూడా మెయింటైన్ చేస్తున్నారన్నమాట. రౌడీలు అయితే మాత్రం జిరాక్స్ కాపీలు అంత ముద్దుగా ఉన్నారు. మీటింగ్ లో వద్దాం, నిన్నటితో నెల పూర్తయింది, వడ్డీ డబ్బులు ఇస్తే వెళ్తాం. తుప్పుకుని వచ్చి అడిగితే ఎలా? రేపు వెళ్ళండి. అదేం కుదరదు, ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే నిలబెట్టి వసూలు చేస్తాం. ఏం పడుకోలేదు, మేము నిలబెడతాను. అదంతా మాకు అనవసరం, మర్యాదగా డబ్బులు ఇస్తారా ఇవ్వరా? ఏంటి బెదిరిస్తున్నారా? ఈ రౌడీజాలు మా దగ్గర వద్దు, మేము కూడా రౌడీజం చేసి బోర్ కొట్టే కేబుల్ టీవీ పెట్టుకున్నాం. దమ్ముంటారా కొట్టేసుకుందాం. ఇదిగో అనవసరంగా గొడవలొద్దు, సాయంత్రం 5 గంటలకల్లా వడ్డీ ఇస్తానని రమణమ్మతో చెప్పండి. గ్యారంటీ? డబుల్ గ్యారంటీ. టైం మారదుగా? టైం మారదు, డేట్ మారదేమో. అవును, అయితే 5 గంటలకల్లా వస్తాం. వడ్డీ కోసం రౌడీలు పంపిస్తుందా రవణమ్మ? ఎంత ధైర్యం! దాంతో మనకు గొడవలు ఎందుకురా? ఈ నెల మనకు వచ్చే కలెక్షన్ వసూలు చేసి దాన్ని మొక్కలు కొడదాం. మళ్ళీ ఏంటెందుకో, కలెక్షన్ కల్లా బ్యాగ్ తీసుకోండి. ఏంటి బ్యాగ్? మనం ఏమైనా కొరమెల్ కొండడానికి ఎత్తరామా కలెక్షన్లకే? ఇగో ఎంత పెద్ద సూట్ కేసు తీసుకెళ్ళావా? అయితే ముందు ఉత్తరం వైపు నుంచి స్టార్ట్ చేద్దాం. నీకు ఎప్పుడు చూసిన శ్మశాన వైపుకి వెళ్ళాలనిపిస్తుందా? ఐడియా, ఏ పనికైనా ఆవు శుభప్రదం అంటారు కదా, ముందు ఆవు మాస్టర్ ఇంటికాడ నుంచి కలెక్షన్ స్టార్ట్ చేద్దాం. ఓహో, చాలా పెద్ద పేడ వేసింది. రే కిట్టా వెళ్ళారా? వస్తున్నానండి. ఇదిగో ఈ పేడ తీసుకెళ్ళి
ఆ మాస్టర్ ఇచ్చారని చెప్పేసి రమణమ్మకి ఇచ్చిన దీంతో మొత్తం 116 తట్లని చెప్పు. అలాగేనండి. త్వరగా వచ్చేసేయ్, లేకపోతే పిల్లలతో పెట్టి దాగిరి చేయించుకుంటారని ప్రచారం చేస్తారు ఊళ్ళో వాళ్ళు. అసలే మంచి వాళ్ళు కాదు. ఫోన్ మళ్ళీ ఎవరు శ్రాద్ధం పెట్టాలో బిండకూడు పెట్టాలో ఏమిటో. హలో, రాఘవి గారు పారిపోయారండి. అయ్యయ్యో పాపం, రాఘవయ్య గారు పారిపోయిందండి. వాళ్ళ ఆవిడ పోయినాడాదే పోయింది కదా. ఓ, ఆవిడ రెండో ఆవిడ అంటే ఇప్పుడు మొదట ఆవిడ కాదా? మూడో ఆవిడ. మూడో ఆవిడ అంతేలేండి, ఇద్దరు లేక ముగ్గురు అన్నారు, పిల్లలకు బదులు పెళ్ళాలి. మీరు పనిచేయండి, శవాన్ని ఆవిడ తీసుకుని గోదావరి గట్టుకు వచ్చేయండి. నేను డైరెక్ట్ గా అక్కడికి వచ్చి ఆవిడ ఆనందం తీసుకుంటాను. ఏమండోయ్, కర్ర ఆవిడ ఆనందం చేస్తే పిండి బాగా వస్తుందండి. లేట్ చేయండి, 5 నిమిషాలు వచ్చేస్తాను. మీకు ఎందుకు మీరు రండి. ఆవు దొరికింది, కర్ర ఆవు దొరికింది, నాకు ఆవు దొరికింది. నీ దగ్గర విషయం తక్కువ, ఊపిడి ఎక్కువ. ఏ డ్రెస్ వేసుకున్న పెద్ద పరుగులు పట్టేది అలాగే ఉంటావు. శుభమాన శవన్ దగ్గరికి వెళ్తుంటే ఈ విధవలు ఎదురొస్తున్నారేంటి చూద్దాం. నమస్కారం మాస్టర్. హలో మై డియర్ స్టూడెంట్. ఈ అమ్మాయి ఎవరు కొత్తగా ఉంది? మా కాంచనమాల కేబుల్ టీవీ యాంకర్. ఇలా వంకరలు తిరుగుతున్నప్పుడే అనుకున్నాను యాంకర్ అని. ఏ ఊరమ్మా మనది? సిద్ధాంతం అండి. మా ఆవిడది ఆ ఊరే. నా దగ్గర ఇంగ్లీష్ చూడాలి మొత్తం. ఏంటి అక్కర్లేదండి, నానా ఇంగ్లీష్ వాడు, ఫిషర్మ్యాన్. ఓహో, ఆ సరే కానీ ఓల్డ్ స్టూడెంట్స్ అంతా కట్టుకట్టుకు వచ్చారేంట్రా. ఒక శుభప్రదమైన పని మీతో మొదలు పెడదామని వచ్చామండి. అరే మీరే పని మొదలెట్టినా సక్సెస్ కావాలరా. నా దగ్గర చదువుకున్న వాళ్ళందరూ కలెక్టర్లు అయ్యారు తెలుసా? అట్టే బిల్లు కలెక్టర్లు అయిపోయాం. బిల్లు ఏం బిల్ రా? అదేనండి, మీకు కేబుల్ కనెక్షన్ ఇచ్చాం కదండి, ఫస్ట్ కలెక్షన్ మీ దగ్గర తీసుకున్నామని. కేబుల్ కనెక్షన్ బిల్లా? మన డబ్బులు అడగడానికి వచ్చారా? సిగ్గుందా మీకు? సిగ్గుందా మీకు? కడుపు అన్నం తిన్నారా, పిండా కూడా తిన్నారా? గురువు అనే గౌరవం లేదా? ఉంది కాబట్టే కదా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇచ్చాం. ఏంట్రా మీరు ఇచ్చే ప్రిఫరెన్స్? ఎవరైనా గురువు దగ్గరకు వచ్చేప్పుడు పనసకాయో పుచ్చకాయో పట్టుకొస్తారు, అది కూడా మర్చిపోయి గురువు అనే గౌరవం లేకుండా అడుగుతారా డబ్బులు మీరు? ఊరుకోండి, మీరు మా గురువు అంటే చిన్నప్పుడు మీ దగ్గర చదువుకుందాం వస్తే పేడకాలు ఎత్తి జీలమించారు మా చేత. మీరు మాకు నేర్పించిన సగం, దాంట్లో మేము నేర్చుకున్న సగం, ఇప్పుడు గుర్తున్న సగం, అది మచ్చిన కూడా సగం రోజు అయింది. ఇంతకీ డబ్బుల మాట ఏమంటారు? ఒరేయ్, మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏముందిరా పేడా పెడకలు తప్ప. అదేటండి, మీ దగ్గర డబ్బు లేకపోవడం ఏంటి? ఆవులు మందే ఉందిగా. నీ బాగుందా ఉంది. ఆ శవాల లెక్క ఆవుల లెక్క దీన్ని కూడా చెప్పేశారేంట్రా? ఒరేయ్, గురువుని డబ్బులు అడిగితే మహాపాపం వస్తుందిరా, కావాలంటే కాళ్ళకి దండం పెట్టుకోండి, ఆశీర్వదిస్తాను. అది కూడా అక్కర్లేదంటే వెళ్ళిపోండి, లేకపోతే నేను పోతాను. ఎన్నిసార్లు నా 16 సినిమా చూస్తా, నీకు సినిమాలు యాక్ట్ చేయాలని కోరిక ఎలాగ తీరదు? నా కోరిక తీర్చవే. ఎప్పుడు ఇదే గోల. అది కాదే, అప్పుటి శృంగారం ఒకటి, ఎంత చేసినా చెయ్యాలనిపిస్తుంది. నీకు రేషన్ షాప్ లో వడ్డానం కొనిస్తానే, నా బంగారం కానీ. బిల్డ్ చూసేగా పడిపోయాను. నీ బంగారం నాకు నిక్కర వేసుకునే వయసు నుంచి లెక్కర తాగే వయసు వచ్చింది. ఇంకాదు 16 పాపేనా? 16 పాపా, 32 పాపా. పిలిచినా పలకపోతే ఒంట్లో బాలేక పడుకున్నావు అనుకున్నావే. ఎవరికే, మన పాపైనా స్వార్థపడాలి అనుకుంటున్నావా ఒంటరిగా పడుకోవడానికి? పాపాయ్ లోపల ఎవరో లోకల్ కస్టమర్ రా. కాదు, మా బావ కోటిపల్లి నుంచి వచ్చాడు. ఆహా, ఎంత కలుపుకోల్తాను. కోటిపల్లి నుంచి ఎవడొచ్చినా బావే అంటది. తాజ్ మహల్ కి మన పాప ఇంటికి దర్వాజాస్ ఉండవు, ఎవడొచ్చినా వెల్కమే. ఇప్పుడేముందరా పాప వైభోగం, 16 వయసు సినిమాలో పాపను సేవ దెబ్బకొట్టింది గాని, లేకపోతే ఈ పాటికి బాంబేలో రెడ్ లైట్ లాగా వెళ్ళిపోవాల్సింది కదట్రా. ఏంటి బాంబేలోనే? అరే అనుకుంటున్నాం, టైం బాగుంటాయి ఆటగాళ్ళలో ఎన్టీఆర్ పక్కన మన పాప చెయ్యాల. ఏంటి మాలిషా? కాదే సినిమాలో, 16 వయసు సినిమాలో హీరోయిన్ కావాలని మెడ్రాస్ లో ఇంటర్వ్యూ పెడితే పాప కూడా అక్కడికి వెళ్ళింది. నీకు విషయం తెలుసా? పాపది శ్రీదేవి పక్క పక్క రూమ్ ఏనట. మరేమనుకున్నావు, ఇంటర్వ్యూ చేద్దామని ప్రొడ్యూసర్ వెళ్ళాడు. ప్రొడ్యూసర్ కి పాప బాగా నచ్చేసింది. ప్రొడ్యూసర్ గారు వెళ్ళిపోయాక రాఘవేంద్ర గారు ఎంటర్ అయిపోయారు. ఏంటి మన రాఘవేంద్రరావు గారా? సరిగ్గా అదే టైంలో పాప బాత్రూమ్ కి వెళ్ళింది. దీని కర్మ కాకపోతే ఏంట్రా, ఆ టైంలో శ్రీదేవి ఎంటర్ అయిపోయి బాత్రూమ్ గొళ్ళు పెట్టేసేసి రాఘవేంద్ర గారు ఎదురుగుండా వెళ్ళి రెండు చేతులు పట్టేసుకుని ప్రొడ్యూసర్ నచ్చిన పాప నేనేం చెప్పేసింది, తన అక్కడ సెటిల్ అయింది. ఇది ఇక్కడ సెటిల్ అయింది. ఆ టైంలో రాఘవేంద్ర గారు వెళ్ళి బాత్రూమ్ గడి తీసి చూసుంటే ఇది అక్కడ సెటిల్ అయ్యేది, శ్రీదేవి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యేది. చెప్పింది చాలు గాని, ముందు ఎందుకు వచ్చారో చెప్పండి. ఏం లేదు పాప, నెలైంది కదా కేబుల్ టీవీ డబ్బులు ఇస్తామని. ఇందులో ఎట్టుకెళ్తాం డబ్బులా? మనకంతా తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలీదు, అంతా వన్ వే ట్రాఫిక్. ట్రాఫిక్ ఎక్కువ తెలుసు, బోడీ బేరం కదా, నీ చేతి తగిలితే బాగుంటుందని. పాలోడైనా పూలోడైనా పచారీ కొట్టోడైనా బాకీలన్నీ బెడ్రూమ్ లోనే కట్. ఎలాండి ఎలాండి పాపా.